చెప్పలేని ఆనందం. ఎందంటే అంటే ఈ దాదాపుగా 22 సంవత్సరాలు గడిచిపోయింది, అయినా కానీ గుర్తుపెట్టుకొని మాకు విజ్ఞానాన్ని అందించినటువంటి మా సార్లను మేము సన్మానం చేయాలి. మా సార్లను అందరినీ కూడా ఒక దగ్గర తీసుకురావాలి వచ్చేసి అనేటువంటి సంకల్పం వాళ్ళలో కలగడం గొప్పతనం. అదనమాట, ఆ సంకల్పం చేత మా ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళలో ఉండేటువంటి భావాలు గౌరవం అన్నీ కూడా మనం ఇప్పుడు వ్యక్తం చేసినారు. చాలా సంతోషంగా వాళ్ళు ఆ విధంగా మాకు చేయడం అనేటువంటిది మా జీవితంలో మరపురానేటువంటిది. అంటే ఇలాంటి భాగ్యం కూడా ఉందా అనేటువంటిది మాకు కలుగుతుంది అన్నమాట. ఇలాంటి ఈ కార్యక్రమాన్ని చేయడము ఆ విద్యార్థుల్లో వాళ్ళలో అప్పుడు చిన్న ఉన్నప్పుడు 15 ఇయర్స్ వాళ్ళదంతా ఏజ్ బక్కగా ఎంతో విధంగా ఉండేటువంటిది. నా పాత ఫోటోలు కూడా ఉన్నాయి, వాళ్ళని చూసినప్పుడు ఇప్పటికి చూసే వరకు వాళ్ళు చాలా మార్పు ఉంది. అప్పుడు చిల్లరగా మాట్లాడడం కానీ ఇది అది చేసడం కానీ మామూలు పిల్లల తత్వం ఏంటంటే ఆ విధంగా ఉంది. ఇప్పుడు పెద్దలుగా ఎదిగిన తర్వాత వాళ్ళు ఒక గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని వచ్చింది. అంటే దాన్ని మేము ఇచ్చినటువంటి జ్ఞానం అనేటువంటిది దీనికి విలువ కట్టలేము. వీళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్కి వచ్చారు, సరే వచ్చినందుకు కూడా నేను వీళ్ళకి చాలా నేను సహకారం చేశాను. ఎందుకంటే మేడ్చల్ హై స్కూల్కి వీళ్ళకి సెంటర్ పడ్డది ఎస్ఎస్ ఎగ్జామ్కు, అక్కడ నేను డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. చేసి ఎంతమంది ఆఫీసర్స్ వచ్చినా కానీ వీళ్ళకి సాధ్యమైనంత వరకు మేము అక్కడ హెడ్మాస్టర్ కూడా చాలా సహకరించాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఏంటిదంటే సార్ మనం ఇంత పిల్లలని చాలా స్ట్రిక్ట్ చేస్తే కష్టమవుతుంది, ఆడపిల్లలు అయితేనేమో నర్సుగా వెళ్ళిపోతారు, మగపిల్లలు అయితే కండక్టర్గా పోతారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, సాధ్యమైనంతవరకు వాళ్ళందరినీ పాస్ చేయాలి సార్ అని ఉద్దేశంతో చెప్పాడు. నన్ను కూడా వాళ్ళు బోధించకుండా కానీ నన్ను పిలిచి ఆహ్వానించినందుకు నా ఇంటికి కష్టపడి 2 సార్లు వచ్చి నా బిల్డింగ్ మీద ఉన్నా కానీ వచ్చి సార్ మీరు తప్పకుండా రావాలని చెప్పి అన్నాడు. అదే మాకు గురుదక్షిణ అని అనుకున్నాం. కాబట్టి వాళ్ళు ఎన్నడూ కూడా మేము మరవలేము అంతటి సత్కారం మాకు జరిగింది. చాలా సంతోషపడుతున్నాం, ఇంతకంటే సంతోషం మాకు ఇక లేదు, లేనే లేదు. ఎందుకంటే ఇంత మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని సంతోషపెట్టి కాబట్టి ఇంతకంటే మిక్కిలి మాకేం లేదు. భగవంతుడు వాళ్ళకు అన్ని విధాలు సహకరించాలని మేము ప్రార్థిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్గా కావాలి ఒకటి. రెండవది, ఇప్పుడు ఉపాధ్యాయులను ఏ విధంగా సత్కరించినరో ఈనాడు సమాజంలో తల్లిదండ్రులు ఎవరు గౌరవించలేరు. కాబట్టి ఈ యువకులు వాళ్ళ తల్లిదండ్రులను మాత్రం మంచిగా మమ్మల్ని ఇట్లా సత్కరించినారు, వాళ్ళకు సత్కరించి వాళ్ళ జీవనోపాధికి కష్టపడకుండా సుఖపెట్టాలని నా యొక్క భావన. నేనైతే సోషల్ బోధించామని మన చక్కగా ఏంటంటే అవగాహనతో ఏంటంటే పిల్లలకు బోధించడం జరిగింది, వాళ్ళు మంచి అర్థం చేసుకోవడం కూడా జరిగింది. తెలిసిందా, వాళ్ళ ఫాదర్స్ నుంచి కూడా నాకు తేలడం జరిగింది. నేను మాత్రం ఏంటంటే పాత ఊరు లోపల 59 లోపల పని చేశాను ఇక్కడ. తెలిసిందా, అప్పుడు ఇదంతా ఏం లేవు, కొట్టుగుత్తగా తవ్వలేదు, ఏం లేదు, నడుచుకుంటేనే రావాలి, నడుచుకుంటేనే పోవాలి అన్నట్టు పాత ఊరు లోపల మేము ఉండి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మాకు ట్రాన్స్ఫర్ అయింది నూతన్కల్, అక్కడ పనిచేసాం. మళ్ళీ భగవంతుడు ఏంటంటే నన్ను ఈశ్వరేశాను రామచంద్రేశాను ఈ పాఠశాల పద్ధతి బాగలేదంటని రిపోర్ట్లు పోవడంతో మా ముగ్గురిని ఏంటంటే వాళ్ళు వేసారనమాట. మేము వేరే దగ్గర కూడా పోయేందుకు కూడా మేము అప్లికేషన్ ముగ్గురు ఉంటుంది మాకు అధికారులు ఆదేశించడం జరిగింది. మేము ఇక్కడ వచ్చిందంటే మంచి పని చేసినాము. అప్పటి నుంచి ఈ స్కూల్ నుంచి ఎటువంటి ఏంటంటారంటే షికాయతులు పై అధికారులకు పోలేదు. ఇక అది మేము అయినంత వరకు పిల్లలకు మా ఆత్మతోటి మేము వాళ్లకు బోధించడము అది వాళ్ళకి ఏంటంటారంటే ముందు భవిష్యత్తు లోపల మంచి మార్గం చూపిందుగాక. బస్ ఇది ఉన్నదన్నమాట మాత్రం. అప్పుడు నా బాధ తగ్గింది. అంతవరదాకా నేను మొత్తము హై స్కూల్ మొత్తం నేర్చుకునే మ్యాథ్స్ ఈయన సోషల్ ఇట్లా చేసింది, కానీ తర్వాత దాన్ని అందుకొని మేము చెప్పడం ఏముంది, విద్యార్థులు నా అనుగుణంలో ఈ సార్ మంచిగా చెప్తుండ ఎట్లా చెప్తుండ అని గమనించి వాళ్ళు ఈ స్థాయికి వచ్చింది. గట్టిగా మంచిగా చెప్పు, కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి అట్లా ఉండే ఇప్పట్లేక కాదు. ఆ విధంగా నేను చెప్పినా మంచిగా నేర్చుకున్నారు, నా అడుగుజాడలను నేర్చుకున్నారు. ఎవరైనా సర్టిఫికెట్లు కొనవకపోతే కూడా నేను స్వయంగా తీసి ఇచ్చేసి పిలిచి ఇచ్చిన మరి అందుకొరకే నేను ఈ ఒక్కటే ఊర్లో జన్మభూమిలో 21 ఇయర్స్ పనిచేసిన అంటే అది చాలా గొప్పది. ఏ పార్టీకి కూడా అనుకూలంగా నేను దగ్గరగా పోక నా యొక్క విధినే నేను నిర్వర్తించుకున్నాను. ఆ విధంగా కూడా నన్ను నా యొక్క శిష్యులే కానీ పౌరులే కానీ ఎవరే కానీ నాకు సత్కారం ఇచ్చిండ్రు. నా సత్కారం తగ్గట్టు ఇవాళ నాకు
ఆనందానికి అంతులేదు. 73వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈ పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీరంగవరం ఇది ఫస్ట్ నేను నా సర్వీస్లో ముందు జాయిన్ అయినటువంటి స్కూలు. ఇక్కడి నుంచే నా సర్వీస్ అంతా స్టార్ట్ అయింది. శ్రీ అనే అక్షరంతో స్టార్ట్ అయింది కాబట్టి నా లైఫ్లో ప్రతిది కూడా శ్రీలాగానే తయారైంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ ఐఆమ్ ఆల్సో ఓకే, అవర్ చిల్డ్రన్స్ ఆల్సో ఓకే, ఎవ్రీబడి ఈజ్ ఓకే. చాలా సంతోషిస్తున్నాను. ఘనంగా సత్కరించారు మమ్మల్ని. నేను ఇటువంటి సత్కారాలు అంటే నేను ఎన్నో స్కూళ్ళల్లో పనిచేశాను, అక్కడ కూడా బాగా చేశారు. దానికంటే కొంచెం వీళ్ళు కూడా పర్వాలేదు, బాగా చేశారు, మంచి సన్మానం చేయడం జరిగింది, సంతోషం మాకు. నా సర్వీసులో పర్వాలేదు. ఈ స్టూడెంట్స్ ఒక డిసిప్లిన్, ఒకటి ఏంటంటే లైఫ్లో కావాల్సింది ఏంటంటే లక్ష్యం కావాలా, లక్ష్యం తర్వాత ఏం కావాలా, డిసిప్లిన్ కావాలా. ఈ లక్ష్యంతో ఏం చేశారంటే వాడు డిసిప్లిన్ నేర్చుకుంటాడు. ఎటువంటి లక్ష్యం, నేను పలానా వ్యక్తిని కావాలా, ఒక లీడర్ కావాలా, ఒక డాక్టర్ కావాలా, ఒక యాక్టర్ కావాలా, ఒక ఇంజనీర్ కావాలా అని ఎన్నో రకాలుగా ఫీల్ అయిపోయి ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని, బట్ ఈ కెన్ ప్రిపేర్, బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ హిమ్ ఆల్సో. అది ఆ ప్రకారంగా మా చాలా చేసినందుకు చాలా మా శిష్యులకు మంచి ఆశీర్వాదాలు ఇస్తున్నాం మేము. చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే ఇంత మా శిష్యులు ఇంత స్థాయికి ఎదిగారనేసి మాకైతే ఎంత సంతోషమో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రావడం ఫస్ట్ టైం అయితే చూసిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ అప్గ్రేడ్ అయిన తర్వాత ఫస్ట్ లేడీని ఇంక చాలా సంతోషంగా ఇంత ఈ ఊర్లో నేను ఉన్నాను, ఈ స్టూడెంట్స్ అందరూ ఇంత స్థాయికి ఎదిగి మమ్మల్ని 25 సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకొని అందరిని గ్యాదర్ చేసి చేయడం అది గొప్ప. మళ్ళీ టీచర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అందరిని గ్యాదర్ చేశారు. స్టూడెంట్స్ అమ్మాయిలను కూడా పెళ్ళైన వాళ్ళ భర్తలను పంపించారు, అయినా కూడా వాళ్ళు కూడా వచ్చిండ్రు. వీళ్ళు ఎవరైతే ఈ విధంగా స్టార్ట్ చేశారో, ఎవరైతే దీనికి అందరూ కోఆపరేట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా మాకంటే ఇంకా పై స్థాయికి రావాలనేసి కోరుకుంటాను. వాళ్ళ స్పెషల్ టీచర్గా కుత్బుల్లపూర్ అక్కడ ఒక 2 ఇయర్స్ అవన్నీ చేసా, తర్వాత ఇక్కడికి వచ్చా. శ్రీరంగవరం వెళ్ళాలంటే నాకు చాలా భయం వేసింది అప్పుడు 92లో. నేను అప్పుడు రామాచారి సార్ ఉన్నారు, ఆ సార్కు నేను జూనియర్ను. అప్పుడు సార్ని చూస్తున్నాడు నాకు భయం వేసింది ఫస్ట్. శ్రీరంగవరం విలేజ్ అంటే నాకు తెలియదు. నేను వచ్చిన మరి బస్ ఎక్కి వస్తుంటే విలేజ్ ఎంత కూరాదు వచ్చినాను. కానీ ఇక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ విద్యార్థులందరూ ఎప్పుడో 93-94లో చెప్పిన విద్యార్థులందరినీ మమ్మల్ని గుర్తించుకొని ఈ విధంగా మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని పిలిచిండ్రు. చాలా బాగా మాకు సన్మానం కూడా చాలా చక్కగా చేసి వీళ్ళందరూ మా అంటే అమ్మాయిలైనా మరి అబ్బాయిలైనా ఇద్దరు మంచిగా వీళ్ళు కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ ఇక్కడ కలుసుకున్నారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. అసలు వీళ్ళిద్దరు అందరూ ఎట్లా కలుసుకుని నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఈ రోజులలో మనము చాలా బిజీగా ఉంటాం. అసలు ఒక ఫోన్ చేస్తేనే కాంటాక్ట్లో మనం ఉండం. ఫోన్ మాట్లాడడానికి కూడా మనకు టైం అసలు సరిపోదు. అంటే బిజీ లైఫ్ ఇప్పుడు అంతా మనమంతా బిజీ లైఫ్. ఇంత బిజీగా ఉన్నప్పుడు మరి వీళ్ళందరూ ఈ విధంగా కలిసి ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేసి మమ్మల్ని పిలిచినందుకు వీళ్ళకి చాలా అసలు ఎంతంటే జీవితాంతం అంటే మేము ఉండే వరకు కూడా నేను మాత్రం వీళ్ళని మర్చిపోలేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కొసేపు అయితే ఏడుస్తారేమో మరి. ఇంకా వీళ్ళు ఇంకా భవిష్యత్తులో ఫ్యూచర్లో ఇంకా బాగా ఎదగాల. ఇంకా వీళ్ళ పిల్లల్ని కూడా ఒక డాక్టరో ఇంజనీరో ఒక లాయర్ చేయాలి వీళ్ళందరి పిల్లల్ని. నాకు అది చాలా అంటే వీళ్ళని మేము ఇంతవరకు తీసుకొచ్చాం కాదు, ఇంతవరకు చెప్పాము మేము వీళ్ళని ఇంతవరకు చూసాం. కానీ వీళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంకా బాగా ఒక ఉన్నత స్థాయికి వాళ్ళని తీసుకొని రావాలి. నేనేమనుకున్నా అంటే ఒక డాక్టర్ ఇంజనీర్ లాయర్ అట్లా మీ పిల్లల్ని ఆ విధంగా తీసుకొని రండి. నేను అది మీరు నాకు ఇంకెప్పుడైనా ఫోన్ చేసి మా పిల్లలు ఇది అయిందని చెప్తే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నేను ఆ రోజు నుంచి కూడా నాకు ఆడపిల్లలు అంటే చాలా ప్రేమ. నాకు కూడా ఆడపిల్లలు లేరు వాస్తవంగా. నేను చాలా లైక్ పిల్లలు కూడా అదే నన్నే నా తర్వాత కామెంట్ చేసుకునే వాళ్ళు, సార్ ఏమని పిలుస్తాడు బంగారమ్మ. చూడంగానే కౌంట్ చేసేవాళ్ళం, ఏ సార్ వచ్చారో ఏ సార్ రాలేదు, అమ్మాయ రామచర్ సార్ రాలేదా ఈ రోజు ఎంజాయ్, లేదంటే ఇంకో సార్ రాలేదా శివాన సార్ రాలేదా ఈ రోజు క్లాస్. అప్పుడు మా మైండ్లు ఎలా ఉన్నాయంటే ఇలా టీచర్లు టార్చర్ పెడుతున్నారనే మైండ్లు ఇప్పుడు పిల్లలకి ఉంటాయి. మా పిల్లలకి మాకు అలా లేవన్నమాట. అప్పుడు కొంచెం ఇంకా మేము అంత ఎదగలేదు. ఇంకా మా టీచర్లు అందరూ ఫ్రెష్ గా మాకు అప్పుడప్పుడే యంగ్ గా వచ్చినారనమాట. ఒక సంఘటన 8th క్లాస్ లో జరిగింది. రామచారి సార్ ఉండే మాకు 8th క్లాస్ లో ఉండే
అప్పుడు ఆ కంపాక్స్లో అవి ఉంటుండే కదా, అది కోనమాలిని అవి ఇవి ఏంది అది అనేది. అయితే సార్ ఏం చేసిండే, ఇది చూపించిండు, ఇది చూపి ఇది ఏంది రా అని అనగా నేను టక్కుని లేచి అది డీలెక్ ఉంది కదా అని డీ కొన్నాం సార్ అని చెప్పాను నేను. అదే అంటే సరేరా నువ్వు కూర్చోరా అన్నాడు. ఇంకోలాగో విజయలక్ష్మో ఇంకోరు ఏందమ్మా అది అనగానే అది కోనమాలిని సార్ ఏదో అన్నది ఆమె. ఏమి మళ్ళీ లేపిండు సార్, ఏమైందిరా ఇది డీ కొనవా అరే డీ కొనవా ఇది అంటే ముడ్డి మీద అంతే మూడు అంకలు తిరగాలి ఆయలే. ఇక అవి కొన్ని మర్చిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. టేబుల్స్ ఎట్లా బట్టి పట్టే వాళ్ళం సార్ కోసం మరి భయపడి టేబుల్స్ బట్టి ఆహా ఎక్కడ పనిష్మెంట్ వస్తాం భయం రావద్దు మాకు ఆ పనిష్మెంట్ అని బట్టి పెట్టే వాళ్ళం అనమాట. అలా నా లేక బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారా మీ దాంట్లో? ఆల్మోస్ట్ స్టార్టింగే మేము ఇప్పుడు అంతా పొడుగున్న వాళ్ళం అంతా ఫస్ట్ లైన్లో ఫస్ట్ బెంచ్ వాళ్ళం. ఎందుకంటే అప్పుడు పొట్టిగున్నాం తర్వాత పొడుగైనా వాళ్ళు, అప్పుడు పొడుగుండలు ఇప్పుడు పొట్టిగా అయిపోయారు. నేను పీరేష్ రాజశేఖర్ ఫస్ట్ బెంచ్, ప్రవీణ్ అందరికంటే చిన్నగా పీరేష్, తర్వాత నేను దేవేంద్ర. అప్పుడు ఏం లేకుండే వాళ్ళు బెంచ్ అల్లే ఉండే బెంచెస్ ఎక్స్ట్రా లేవు. అప్పుడు శివన్న సార్ క్లాస్ అంటే బాగుండేది, ఎందుకంటే అప్పుడు కెమిస్ట్రీలో ఫస్ట్ తనే అనమాట, అన్ని మిక్స్ చేసి అవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేయించడం సరే. ఇంకోటి బ్లాక్ చార్ట్ కూడా చాలా బాగా చేయించేవాళ్ళు సార్, అది బ్లాక్ చార్ట్కి ఊళ్ళతోటి కలరింగ్ చేయించేవాళ్ళు, చాలా ఇంట్రెస్ట్ ప్రయోగాలు అనమాట. అప్పుడు ఇంకా రాణి టీచర్ అయితే డ్రిల్కి తీసుకెళ్ళి బాగా డ్రిల్ చేయించేవాళ్ళు. నేను నేను టీపీ చపాతి 25 ఇయర్స్ తర్వాత ఇట్లా కలుసామని మేమైతే అసలు కలలేక అనుకోలేదు. నేను 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 టీపీ చపాతి సినిమా పోతున్నాము, రామాజ సార్ మాకు అడ్డం వచ్చిండు, ఆయన లూనా మీద వచ్చిండు, మేము సైకిల్ మీద పోతున్నాం, సార్ వచ్చిండు రా అని చెప్పి సైకిల్ అటు పడేసి అటు మరి చూసినాము. చూసినాక ఈ స్కూల్ తెల్లారు వచ్చినాక అరే వాళ్ళు చెప్పిన సంఘటనలు మీ నిత్య జీవితంలో ఎప్పుడైనా ఎదురైనా అంటే అరే ఇట్లా లేకపోతే మీరు ఇట్లా అవుతారా, మీకు ఏసీ రూమ్లో స్టార్స్ కనిపిస్తాయి అట్లాంటివి మీకు ఎదురైనా ఎప్పుడైనా? ప్రతిరోజు ఏదైనా సంఘటన చదివినప్పుడు ఇప్పుడు మేము బిజినెస్ చేస్తున్నాము, లాసు లాభాలు ఉన్నప్పుడు ఆయన చదువుతుంటే నిజానికి ఈ బాధలు ఉండకపోవేమో అనేది సార్లు చెప్పినది గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇక అది ఎట్లయినా తప్పదు కదా. వాళ్ళ నుంచి నేర్చుకుంటే మేము పొజిషన్లో ఉండి ఇలా డిసిప్లిన్గా ఇలా చేసుకోవాలి, ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా సెట్ చేసుకోవాలంటే కనుక వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకంతోనే ఈ పొజిషన్కి మంచి పొజిషన్లో ఉన్నామంటే వాళ్ళే మార్గదర్శకం. మా టీచర్ ఏం చెప్పిందంటే మీకు ఏసీ రూమ్లో చుక్కలు కనిపిస్తారు ఇంటర్వ్యూ అయినప్పుడు, ఏమేమి ఏసీ రూమ్లో చుక్కలు కనిపించడం మీద మీ మాటలు మాట్లాడు ఏమి అనుకున్నాం డిగ్రీలో ఆ టీచర్ చెప్పింది. నెక్స్ట్ డిగ్రీ అయిపోగానే ఇంటర్వ్యూ పోగానే నాకు నిజంగా ఏసీ రూమ్లో చుక్కలు కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సమాధానం లేవు అప్పుడే బాగుంది అనిపిస్తుంది. రామచంద్రే సార్ యూసుఫ్ సార్ అయితే మేము చాలా చిన్నగా ఉన్నాం, ఫిఫ్త్ క్లాస్ కదా అప్పుడు అసలు గుర్తుండవు, అయినా కానీ వాళ్ళు గుర్తున్నారు అనమాట. అప్పుడు మొత్తం రామచంద్రే సార్ గారే రాశారు అసలు, ఎందుకంటే ఎప్పుడు పుట్టింది ఏంది అనేది. ఇప్పుడు ఉన్న మా ఇంట్లో మా మమ్మీ డాడీ మా అవి రాసి పెట్టినాయి వాటికి, మా దాంట్లో ఉన్నవాటికి లేవు, ఎందుకంటే మా మొత్తం డేట్ ఆఫ్ బర్త్లో అప్పుడు వచ్చిరా ఎవరి కొడుకు శివరెడ్డి కొడుకు, వచ్చిరా చంద్రరెడ్డి కొడుకు అనేది ఏదో డేటు ఏదో డేట్ లేసి మొత్తం రామచంద్రయ్య సార్ చేతిలో ఉన్నది మాది. ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాతే తీసుకోవాలి అప్పట్లో స్కూల్ 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి, ఇప్పుడు ఎల్కేజీ నర్సరీలు ఇవన్నీ మామూలుగానే అప్పుడు 5 ఇయర్స్ ఉండేది. అప్పుడు సార్ అప్పట్లో మా వాళ్ళు పెద్దవాళ్ళు చదువుకోలేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఏంది అంటే కనుక పండుగకు ముందు పండుగ దగ్గరలోనూ అట్లా చెప్పేస్తే అప్పుడు దగ్గరలోకి వేసి డేట్ ఆఫ్ బర్త్ రాశారు. ఇప్పుడు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ బర్త్డేని చేస్తామని ఆఫీస్లో అంటే కనుక ఒకటే మాట అన్నాం, మా సార్ రాసింది మా డేట్ ఆఫ్ బర్త్ అది ఒకటే గుర్తుంది, మా డేట్ ఆఫ్ బర్త్ సపరేట్ చేసుకోమని చెప్పి సార్. అప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే అబ్బాయి ఇప్పుడు అప్పుడు ఏజ్ని గుర్తుపట్టదు లేకపోతుండే, ఏజ్ గుర్తుపట్టదు ఎట్లా గుర్తుపట్టాలంటే సార్ ఏమంటుంటే చేయబట్టరా చో అందుకోరు ఇట్లా అంటుండే, అట్లయితే 5 ఇయర్స్ ఉన్నారు అని చెప్పేసి నాకు ఇచ్చిండు సార్ సార్ డేట్ ఆఫ్ బర్త్. ఎందుకంటే నేను అక్కడ కుమార్గడల నుంచి వచ్చేవాడిని, అంటే నడుచుకుంటా పడుకుంటూ వచ్చేవాడిని, ఎందుకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయంటే ఏమో సార్ నాకు తెలియదు అని అంటుండే. మా డాడీ ఏమో సంక్రాంతి పుట్టిండు సార్ లేకుంటే వినాయక చవితి పుట్టింది సార్ అంటుండే, సార్ అన్నాడు సార్ చేయలేపురా అన్నాడు సార్ చేయ అందుకు 5 సంవత్సరాలు ఓకే అని చెప్పేసి డేట్ రాసేసి ఆ డేట్ తోటి డన్ అయిపోయింది సార్. నేను సర్టిఫికేట్ వచ్చేసి సార్ అప్పుడు రామచంద్ర సార్ సాయంత్రం సాయంత్రం కాగానే ఫార్ములా అడిగేవాళ్ళు సార్, మేము కట్టెలు తీసి జాబ్ పెట్టేవాళ్ళం సార్. అప్పుడు అంతే సార్, అదే కట్టెలు తీసి పక్కన దాచి పెట్టారు. 7th 8th ఐ డోంట్ నో, రాణి టీచర్ ఈజ్ మై సోషల్ టీచర్. నాకు ఒక చిన్న హ్యాబిట్ ఉండే టు ప్లే గోటీలు, వన్ డే షీ ఆస్క్ డోంట్ వాంట్ టు ప్లే, ఎవరు ఆడొద్దు ఐ విల్ పనిష్ అన్స్, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నెక్స్ట్ డే 5 గర్ల్స్ అండ్ 7-8 బాయ్స్ స్టార్ట్ లేలపడ్డారు, 50 వుడ్ బైట్. నెక్స్ట్ డే 2 గర్ల్స్ ఇన్ ఐ అండ్ సమ్ వన్ ఈజ్ దేర్ 5 బాయ్స్ 100. థర్డ్ డే ఐ యామ్ ఓన్లీ
150 వన్ బాయ్ ఫోర్త్ డే నేను డుమ్మా కొట్టిన ఐ వాంట్ టు ప్లే దట్ షీ గాట్ ఇన్ఫర్మేషన్ 200 వుడ్ బైట్ స్టీల్ ఐ డింట్ ఫోగట్ మ్యామ్ దట్ వన్ బట్ ఈ రోజు వరకు సార్ ఎవరు అది లీక్ చేసిరు ఎవరు చెప్పారు ఐ డోంట్ నో ఈవెన్ మ్యాంక్ తెలియద్దు అనేసి నేను ఆ రోజు డుమ్మా కొట్టిన నేను హ్యాబిట్ లేదు నేను డుమ్మా కొట్టేది కొట్టినా ఆడినా బట్ ఎవరు ఐ డోంట్ నో బట్ షీ గాట్ దట్ కూడా ఐ ఎక్స్ప్లెయిన్ ఫర్ మై క్లాస్ స్టూడెంట్స్ ఆల్సో మై ఎక్స్పీరియన్స్ 200 వాళ్ళు ఫైవ్ చేసరికి కాలు పట్టుకుంటారు యు నో ఐ టుక్ 200 వుడ్ బైట్స్ నో ఇంకా అది నా క్వశ్చన్ 50 అంటే ఓకే దొరికింది ఆ ఇన్ఫర్మేషన్ 100 ఓకే నా మీద చాలా కోపం ఉంటుండే అందరికీ చాలామందికి ఉంటుంది అంటే కోపం అంటే దట్ ఓకే ఫ్రెండ్షిప్లోనే 150 ఓకే చాలా కోపం ఉన్న వాళ్ళు దొరికి చెప్పింది 200 స్టిల్ నాకు అది ఇంకా తెలియదు ఎవరు అది మడత పర్వతాలు అని చెప్పేసి రాని టీచర్ చెప్తుండే ఆ రోజు ఏమి అప్పట్లో ఐరన్ లేకుండే సార్ మాకు షర్టును ఏమి బ్యాగ్లో పెట్టేస్తుంటే వచ్చే ముందు వైట్ షర్ట్ వేసుకుని వచ్చాను అట్లా మరతలు మరతలు గొయ్యిన లాగా ఉంది మడత పర్వాలు అంటే ఇవని చెప్పేసి అన్నారు తర్వాత మెమరీ గుర్తుండిపోయింది సార్ మాకు వచ్చేసి